మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి ఎన్సీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బీజేపీలో చేరతారన్న వార్తలు సంచలనం సృష్టించాయి మీడియాలో వస్తున్న ప్రచారాన్ని అజిత్ పవార్ కొట్టిపారేశారు తాను ఎన్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఏ కారణం లేకుండా రూమర్లను ప్రచారం చేస్తున్న మీడియాపై శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారు మహారాష్ట్రలోని ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరనున్నారని వార్తలు సంచలనం రేపాయి అజిత్ పవార్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారని ప్రచారం జరిగింది అజిత్ పవార్ బాటలో పయనించేందుకు వీరంతా బీజేపీ తీర్థం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి అజిత్ పవార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే నడుస్తామని ఎమ్మెల్యేలు ప్రకటించారు ఇటీవల ఎంఎస్సీ బ్యాంకు కుంభకోణం కేసులో ఈడీ షీట్లో అజిత్ పవార్ అతని భార్య సునేత్రల పేర్లను తొలగించింది ప్రఫుల్ పటేల్ సునీల్ తట్కరే ఛగన్ భుజబల్ ధనంజయ్ ముండేతో సహా ప్రముఖులు అజిత్ పవార్ అండగా ఉంటామని చెప్పినట్టు తెలుస్తోంది మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదన్నారు మాజీ మంత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎన్సీపీని వీడబోనన్న ఆయన తన ప్రయాణం ఎన్సీపీతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎన్సీపీలో ముసలం ప్రతిపక్షాల కూటమిలో చీలక వచ్చిందన్న ప్రచారాల్ని ఆయన ఖండించారు ఇలాంటి ప్రచారాలతో ఎన్సీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు ఎన్సీపీ అనేది శరద్ పవార్ నాయకత్వంలో ఏర్పాటైన పార్టీ అన్న అజిత్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన ఉనికి మనదే అంటూ స్పష్టం చేశారు ఎన్సీపీ ఎమ్మెల్యేల చీలిక సీఎం ఏకనాథ్ షిండే వర్గంతో పొత్తు కోసం ప్రయత్నాలన్న వార్తలను ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ ఖండించారు అజిత్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఎలాంటి సమావేశానికి పిలుపు ఇవ్వలేదని ఆయన ఎన్సీపీ కోసమే పనిచేస్తున్నాడని అన్నారు ఎన్సీపీని తమ వైపు తిప్పుకుంటే పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు ఉండదని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది అజిత్ పవార్తో పాటు ఎన్సీపీ నాయకులు కలిసి వస్తే మహారాష్ట్రలో ఎన్డీఏకు క్లీన్ స్వీప్ అవుతుందని పార్టీ వర్గాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది ఇంతలోనే అజిత్ పవార్ ఎన్సీపీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పడంతో సస్పెన్స్కు తెరపడింది